కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. సో నిన్న బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు, మన ప్రైమ్ 9 వీక్షకులకు, అదేవిధంగా సోదర సమానులైనటువంటి గాది వెంకటేశ్వరరావు గారికి, మహమ్మద్ రఫీ గారికి, సయ్యద్ రఫీ గారికి, సయ్యద్ రఫీ అన్న 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 సారీ అన్న సయ్యద్ రఫీ, అందరికి కూడా శుభ సాయంత్రం. ఇక్కడ గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మామూలుగా చలనచిత్ర పరిశ్రమలో ఏవిఎం ప్రొడక్షన్స్ అనేవి ఉండేయండి, చాలా ఫేమస్. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఈవీఎం ప్రొడక్షన్స్, ఇది ఎందుకంటే నేను చెప్పట్లా, ఇది ఈ కొత్త ప్రభుత్వం ప్రజల ఆదరణతో ప్రజలు ఎన్నుకొని వచ్చినటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఎందుకంటే ముంబై బేస్డ్ గా డెమోక్రసీ, ఓట్ ఫర్ డెమోక్రసీ ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక ఆర్గనైజేషన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. ఏంటంటే వాళ్ళు చెప్పేది 4,65,00,000 ఓట్లు దేశవ్యాప్తంగా, 4,65,46,885 ఓట్లు యాక్యురేట్ గా చెప్పాలంటే, ఏదైతే పోల్ అయినవి కాకుండా అదనంగా గణించారు అనేవి. అందుట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 12.54% ఆంధ్రప్రదేశ్ లో అదనపు ఓట్లు లెక్కేస్తే, ఒరిస్సాలో 12.48% ఓట్లు అనేది ఒక లెక్క. నేనేం చెప్పేది కాదు, లేకపోతే వాళ్ళు వాళ్ళ స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు చెప్పేటటువంటి లెక్క. ఇది ఏది ఏమైనా సరే మమ్మల్ని ఓడించారు, మేము సపోర్టివ్ గానే ఉన్నాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఓడించుకున్నారు. ఎందుకంటే నేను గతంలో కూడా డిబేట్స్ లో చెప్పాను, చెప్పడానికి నేను ఎక్కడ కూడా సందేహించను. అవును, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం లేకుండా యుద్ధం చేద్దాం అనుకున్నాడు, జనం లేకుండా, జనానికి నాకు మధ్య ఎవరు అక్కర్లేదు అనుకున్నారు. జనం ఆయన్ని మోసం చేశారు, జనం ఆయన్ని మోసం చేస్తారా బాబు, నిన్ను మిమ్మల్ని మోసం చేస్తారు జనం. మనకు ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి మేము చెప్పుకుంటా వచ్చాము. సరే, మా పరిగణలోకి తీసుకోలేకపోయారు, ఖచ్చితంగా మేము గుణపాఠాలు నేర్చుకుంటాం, మరలా లైన్ లోకి వస్తాం, అది వేరే సంగతి, దాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ నేనేమంటున్నానంటే, అసలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరికి శాంతి భద్రతలు శ్వేత పత్రాలు విడుదల చేయటం ఏంటండి? ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు శ్వేత పత్రాలు అనుకోవట్లేదు, వాటిని రోత పత్రాలు అనుకుంటున్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విఫలమైంది, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అరాచకాలు చేసింది, మరి హత్యలు చేయించింది అని మీరు చెప్పిన వాటిని నమ్మి తిరస్కరించారు కదా ప్రజలు మమ్మల్ని. మీ హయాంలో, మీ 45 రోజుల్లో మీరు వచ్చిన తర్వాత, మన వెంకటేశ్వరరావు గారికి కూడా తెలుసు, బహుశా మా సోదరుణ్ణి పలకరించే ఉంటారు ఈయన కూడా, ఎవరు, ఈదా సాంబిరెడ్డి, మేము ఒకవైపు ఢిల్లీ వెళ్తున్నాం సార్, ఫ్లైట్ లో మేము ఉండగా మాకు ఫోన్లు హడావిడిగా, ఈదా సాంబిరెడ్డిని దారి గాచి, భాష్యం ప్రవీణ్ మనుషులు దారి గాచి కారు అడ్డం పెట్టి కొట్టి మామూలుగా బీభత్సం చేశారని, అతనికి మల్టిపుల్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సాయిభాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నారన్న, మీరు కూడా వెళ్ళి చూడొచ్చు వెంకటేశ్వరరావు గారు. ఇంత అవసరమా? వినుకొండలో ఏమంటారు, రెండు ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ అంటారు. అంటే స్నేహితుల మధ్య గొడవ అయితే చంపేస్తారా? లాండ్ ఆర్డర్ ఉండదా? ముక్కలు ముక్కలుగా నరుకుతా ఉంటే, రోడ్డు మీద పడేసి నరికేస్తా ఉంటే, రషీద్ అనేటటువంటి 27 ఏళ్ల కుర్రవాడిని, పెళ్లి కూడా కానటువంటి, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి కుర్రవాడిని నరికేస్తుంటే, ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్ట? లాండ్ ఆర్డర్ దానికి సమాధానం చెప్పరు. 8 ఏళ్ల పాపని మానభంగం చేసి కనీసం డెడ్ బాడీ కూడా దొరకకుండా చేస్తే దాని మీద మాట్లాడరు? ఎంతప్పటికీ కూడా వైసీపీ అది చేసింది ఇది చేసింది, వైసీపీ విఫలమైందనే కదయ్యా మీకు అధికారం ఇచ్చింది, వైసీపీ అరాచకాలను అరికట్టలేకపోయిందనే కదా మీకు అధికారాన్ని ఇచ్చింది. అంతకు మించిన అరాచకాలు, ఏదైతే రంగా గారు హత్య సంఘటన గుర్తుకొస్తుందండి, రంగా గారు హత్య జరిగిన కాలంలో ఏ రకమైనటువంటి భయానక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నెలన్నరపాటు 2 నెలల పాటు కొనసాగినాయో, అధికారంలోకి వచ్చిన తర్వాత కౌంటింగ్ సమయంలో లేదా పోలింగ్ సమయంలో
ఏదైనా చెదురుమదురు ఘటనలు జరగటం సహజంగా ఉండేది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ పెట్టుకొని ఇది చంపటాలు ఏంటండి? ఏం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి గతంలో అన్నారు, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం తెచ్చారు ఇప్పుడు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కాదురా బాబు, ఇదిగో అయ్యా ఈ బ్లడ్ బుక్ చూడండి, మా బ్లడ్ బుక్ అని చెప్పి ప్రజలు ఈ రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి రక్తాన్ని కొలతలేసి చూపిస్తా ఉన్నారు ప్రజలకి. ఈ ముందు పరిపాలన చేయమనండి. 164 సీట్లు అంటే చిన్న విషయం కాదు, అది అవును సాధారణమైనటువంటి విషయం కాదు. మీరు ఇలాగే పరిపాలన చేస్తే మధ్యలో 6 ఎగిరిపోద్ది, మాకు 151కి మధ్యలో 5 ఎగిరిపోయింది, అట్లాగే మీకు మధ్యలో 6 ఎగిరిపోద్ది. ఎందుకంటే ఇద్దరు కూడా ఈరోజు నేను వాస్తవానికి మిమ్మల్ని అడిగాను, కాస్త నాకు సమయం ఏంటి సార్, నేను ఢిల్లీ పోయి వచ్చి అలసిపోయి ఉన్నాను రాలేను అని అంటే, మీరు వీళ్ళిద్దరు పేర్లు చెప్పినాక నేను యాక్సెప్ట్ చేయి హడావుడిగా ఇంటికి వచ్చా. ఎందుకంటే వాళ్ళిద్దరి మీద నాకున్న గౌరవం అలాంటిది. అవును సరే సార్. ఇంకోటి శ్రీనివాస్ రెడ్డి గారు, నిన్న ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి నిరసన దీక్ష ఏదైతే ఉందో అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? సార్ అది రకరకాల వాళ్ళు రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమన్నారంటే సోషల్ మీడియాలో ఇప్పుడే నేను చూసా, జనసేన మిత్రులు టీడీపీ మిత్రులు చేసింది ఏంటంటే, కాంగ్రెస్ లో చేరటానికంట దొడ్డిదారి ఏమండి, ఇక్కడ మేము కాంగ్రెస్ లో చేరము, భారతీయ జనతా పార్టీలో చేరం, మాలాంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీలందరినీ కూడా వాళ్ళ యొక్క నైతిక మద్దతు పొందేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం, దాంట్లో భాగంగా మా వ్యూహానికి మేము పదును పెట్టాం, మా పని మేము చేసుకుంటా పోతా ఉన్నాం. ఈ రోజున ఆయన ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ గారు రాగానే ఆయన ఏదో బ్రోకరేజ్ చేస్తున్నాడని ఎవరిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇది సబబు కాదు, మేము కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి సమదూరంలో ఉంటాము, ప్రాంతీయ పార్టీలంతా కూడా బలపడాలని. ఎందుకంటే ఒడిశాలో ఆయన ఓపెన్ గా చెప్పేశారు, భారతీయ జనతా పార్టీతో మాకు ఎలాంటి సంబంధం లేదని. మాకు కాంగ్రెస్ కి కానీ మాకు భారతీయ జనతా పార్టీకి కానీ ఎప్పుడు కూడా సంబంధ బాంధవ్యాలు లేవు, ఇక ముందు కూడా ఉండవు. మేమేంటంటే మనం సింహం సింగిల్ గా వస్తుంది, ఎప్పుడు కూడా అదే రాజకీయాలకి చల్లవు అనేటటువంటి ఒకప్పుడు వాళ్ళు గ్రాఫిక్ రాజకీయాలు చేసి అది ఈ తరహా డైలాగులు కానీ ఈ తరహా వ్యవహారాలు కానీ, ఈ చల్లవు సింహం సింగిల్ గా వచ్చినా 10 మందితో వచ్చినా ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే ఆ పార్టీకి అధికారం వచ్చేటువంటి అవకాశం. ఖచ్చితంగా ప్రజలు ఫస్ట్, అల్టిమేట్ ఏంటంటే ప్రజలు. ప్రజలు అనేది కేవలం సంక్షేమం మాత్రమే చూడరు. ఇప్పుడు సంక్షేమం మొత్తం చేతులు ఎత్తేసారు. నిన్ననే నారా లోకేష్ గారు లోక్సభ అసెంబ్లీలో చెప్పారు, ఏమని వచ్చే సంవత్సరం అంట అమ్మఒడి అయిపోయింది, వచ్చే సంవత్సరం అనే వాయిదా ఎప్పుడైతే పడదో ఇక అది లేనట్టే. మెగా డిఎస్సి ఆర్భాటంగా ఓపెన్ చేశారు, డిసెంబర్ 31 టెస్ట్ అంట, 1998లో పెట్టిన టెస్ట్ కి, 2018లో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెట్టిన టెస్ట్లకి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎన్ని ప్రజలకు వాస్తవాలు తెలుసు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఎమ్మెల్యేస్, మీరు మొత్తం మీ పార్టీ 11 మంది ఉన్నారు, ఈ 11 మంది అసెంబ్లీలో ఉండి వారి గళాన్ని వినిపించి ఈ కూటమి పార్టీలు ఏవైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయో ఈ హామీలు అమలు చేయకపోతే అసెంబ్లీలో ఉండి ప్రశ్నిస్తే చాలా బాగుండేది కదా సార్? ఎందుకుండరండి అసెంబ్లీలో ఎందుకుండరు ఇక్కడ? ఎందుకంటే ఇప్పుడు సంఖ్య మించిపోతా ఉంటే, ఇప్పుడు 36 మంది ఒట్టి మాట అంటున్నారు, ఆమె నలుగురు అన్నది, ఈయన 36 పేర్లు ఇవ్వలేదు, మీ నలుగురు పేర్లు ఇవ్వండి, నలుగురిలో 3 టీడీపీ వాళ్ళు, ఒకళ్ళు వైసీపీ వాళ్ళు అన్నది కదా హోంమంత్రి గారు ముందు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉంది, డేటా వాళ్ళ దగ్గర ఉండదు, వాళ్ళ లిస్ట్ ఇవ్వమనండి. కొంచెం అయినా సరే మాట అడిగే ముందు విజ్ఞత ఉండాలి, విజ్ఞత ఉండాలా అంటే సార్ ఢిల్లీ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి. ఇప్పుడు ఆమె చెప్పిన భాష ఏంటంటే నేచురల్ మరణాలను కూడా హత్యలుగా సృష్టించారని చెప్పేసి అంటున్నారు. అంటే వ్యక్తిగత 105 మంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ని భరించలేక 105 మంది చనిపోయారని చెప్పేసి వీళ్ళు పోయి ఇంటింటికి పోయి 3 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి వచ్చారు. అయితే ఇక్కడ ఈ విషయంలో నేను ఒక్కటి మాట్లాడదాం అనుకుంటున్నా శ్రీనివాస్ రెడ్డి గారు,
ఏ మనిషి ఏ నాయకుడు చనిపోయినా ఆ నాయకుడిని చూసి కార్యకర్తలు చనిపోతారు అని అనుకోవటం అది అమాయకత్వం అవుతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే చనిపోయిన పరిస్థితి, ఒక నాయకుడు చనిపోయాడని చెప్పేసి గుండెలు పగిలి చనిపోయారని, ఒక నాయకుడు అరెస్ట్ అయ్యాడని చెప్పేసి లేదా ఓడిపోయాడని చెప్పేసి మరి ఆ పార్టీ కార్యకర్తలు చనిపోతారు చనిపోతున్నారు అని చెప్పటం నిజంగా ఈ రోజుల్లో ప్రజలైతే ఎవరు నమ్మరు అనేది నా అభిప్రాయం. వెల్ సెడ్, వెల్ సెడ్ బ్రహ్మనాయుడు గారు, కరెక్ట్ గా చెప్పారు మీరు. ఐ డు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఉదయాన్నే వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుండేది అని అందరి అభిప్రాయం. ఢిల్లీ నుంచి ఉదయాన్నే జగన్మోహన్ రెడ్డి గారితో నేను కూడా కలిసి వచ్చాను, ఆ ఫోటో కూడా మీకు పెట్టాను. వెంటనే అక్కడి నుంచి అసెంబ్లీకి వస్తే బాగుండేది కదా. వినండి వినండి, ఆయన ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు. ఏమి రాదు, ఇంత తోటి అసెంబ్లీకి మొహం చూపించరని వీళ్ళు ఏమి ప్రచారం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా అసెంబ్లీలోకి వస్తాము, పోరాడతాము, ప్రజల తరపు నిలబడతాము. సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే వీళ్ళు గాల్లో దీపాలు పెట్టారో ఆ దీపాలన్నింటినీ కూడా వీళ్ళు వెలిగిస్తారా? వెలిగించకపోతే ప్రజల పక్షాన ఎలా పోరాటాలు చేయాలో మాకు కొత్త కాదు, చేస్తాం. రైట్. మాతోటి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ.